చలికాలంలోనే పంటి నొప్పులు ఎందుకు వస్తాయి? వాటి జాగ్రత్తలు. పంటి నొప్పి నిజంగా భరించలేని నొప్పి. అది అంత తేలికగా పోదు కాబట్టి మీరు దాన్ని పరిష్కరించకపోతే నొప్పి మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. చాలా మంది పంటి నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా ఈ సమస్య అంత త్వరగా తగ్గదు. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా దంతక్షయం, ఇన్ఫెక్షన్, దంతాలు వదులుగా మారడం, విరగడం లేదా చిగుళ్ల వాపు, ఒకటి లేదా రెండు రోజులకు మించి పంటి నొప్పితో బాధపడుతుంటే ఖచ్చితంగా వైద్యుణ్ణి సంప్రదించాల్సిందే. అసలు పంటి నొప్పి చలికాలంలో ఎందుకు వస్తుంది అంటే, చలికాలంలో పంటిలో ఉండే ఎనామిల్ పర్యావరణాన్ని బట్టి దాన్ని రియాక్షన్ ఉంటుంది. చలికి తట్టుకునే శక్తి పంటిపై ఎనామిల్కు ఉంటుంది. అందుకే మనం చలికాలంలో పంటి నొప్పికి గురవుతాము. వాటర్ తాగినప్పుడు పళ్ళు జివ్వుమంటాయి. అలాగే పంటి నొప్పికి ఇంకో రీజన్ కూడా ఉంది. మన పళ్ల మధ్యలో ఏదైనా ఉండిపోయి అది బ్యాక్టీరియాగా తయారయ్యి పంటి నొప్పి వస్తుంది. అయితే ఎనామిల్ చాలా పలుచగా ఉంటుంది, కాని చాలా బలమైన కణజాలం. ఎనామిల్ నాశనమైతే దంతక్షయం ఏర్పడడానికి దారితీస్తుంది. ఎనామిల్ నాశనం దోహదం చేసే అంశాలు చక్కెర మరియు ఆమ్ల ఆహారం మరియు జీర్ణవాహికతో సమస్యలు ఉన్నాయి. ఎనామిల్ పగుళ్ళు మరియు పానీయాలు వివిధ నష్టాలను కలిగిస్తాయి. పంటి నొప్పిని తగ్గించే చిట్కాలు. కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ దంతనొప్పిని తగ్గిస్తుందని చెబుతారు. ముఖ్యంగా పంటి నొప్పి, ఏదైనా గాయం, చిగుళ్ల వాపు ఉన్నప్పుడు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. చెంపలకు వెలుపల భాగాన పన్నునొప్పి ఉన్న ప్రాంతంలో కొన్ని నిమిషాలు అలా అదిమి పెట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. దీని ద్వారా ఇది రక్తనాళాలను నిర్బంధిస్తుంది. క్రమంగా ప్రభావిత ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది. తద్వారా నొప్పి, వాపు మరియు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఉప్పు నీటితో పుక్కిలించడం. వెచ్చని ఉప్పు నీటితో నోరు శుభ్రం చేయడం ద్వారా దంత కుహరాలలో లేదా దంతాల మధ్య పేరుకున్న అవశేషాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది వాపును తగ్గించడమే కాకుండా వైద్యాన్ని సులభతరం చేస్తుంది. ఉప్పు నీటి చిట్కా గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుందని మనకు ఇదివరకే తెలుసు. ఒక టీ స్పూన్ ఉప్పును ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కరిగించి ఉమ్మివేయడానికి ముందు 30 సెకండ్ల పాటు నోటిలోనే ఉంచి పుక్కిలించండి. నొప్పి నివారణ మందులు. సిటమినోఫెన్ మరియు ఇబుప్రోఫెన్ వంటి మందులు పంటి నొప్పికి తాత్కాలిక నొప్పి నివారణను అందిస్తాయి. అయితే 16 ఏళ్లలోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పిరిన్ ఇవ్వకూడదని గుర్తించుకోండి. అదేవిధంగా వైద్యుని సూచనల మేరకే అనుసరించడం ఉత్తమం. వెల్లుల్లి. వెల్లుల్లి ఔషధ ప్రయోజనాల దృష్ట్యా తరతరాలుగా విస్తృతంగా ఉపయోగించబడుతున్న అద్భుతమైన వంటింటి పదార్థం. వెల్లుల్లి అల్లిసిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఈ అల్లిసిన్ శక్తివంతమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మొదటగా తాజా వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఆపై కొద్దిగా ఉప్పుతో కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న భాగంలో రాయాలి. కొద్దిసేపటికే మీరు కొంత ఉపశమనం పొందుతారు. పుదీనా టీ. లవంగాల మాదిరిగానే పుదీనాకు కూడా పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉన్నాయి. పుదీనా సువాసనను ఇచ్చే మెంథోల్ ప్రధానంగా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఒక టీ స్పూన్ ఎండిన పుదీనా ఆకులను ఒక కప్పు వేడి నీటిలో వేసి 20 నిమిషాలు అలాగే ఉంచి కాస్త చల్లబడిన తరువాత వాటితో పుక్కిలించొచ్చు. ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది. కలబంద. కలబంద గుజ్జు కాలిన గాయాలు మరియు చిన్న చిన్న కోతలను నయం చేస్తుంది. కొంతమంది చిగుళ్లను శుభ్రం చేయడానికి మరియు బాధ నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ జెల్ని ఉపయోగిస్తారు. కలబందలో ఉండే సహజ సిద్ధమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు దంతక్షయం కలిగించే సూక్ష్మ క్రిములను నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటుంది. కలబంద జెల్తో నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి.